నమస్తే, వెల్కమ్ టు స్పాట్ లైట్. కరోనా ఎఫెక్ట్తో అన్నింటికంటే ఎక్కువ ఎఫెక్ట్ విద్యారంగంపై పడింది. ఇప్పటికీ విద్యా సంస్థలు తెరుచుకుని పరిస్థితులున్నాయి. థర్డ్ వేవ్ అలర్ట్తో రాష్ట్రాలు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు స్కూళ్లు ఓపెన్ చేయగా ఈ నెలలో మరికొన్ని రాష్ట్రాలు తెరిచేందుకు రెడీ అవుతున్నాయి. బడులు తెరిచే విషయంలో రాష్ట్రాలదే నిర్ణయమని కేంద్రం కూడా క్లారిటీ ఇచ్చేసింది. మన దగ్గర మాత్రం ఎప్పటి వరకు తెరుచుకుంటాయన్న విషయంలో క్లారిటీ ఇంకా లేదు. మరోవైపు ఆన్లైన్ క్లాసులతో స్టూడెంట్స్, పేరెంట్స్ కుస్తీలు పట్టక తప్పడం లేదు. ఇంకోవైపు ప్రైవేట్ బడ్జెట్ స్కూళ్లు మొత్తంగా లాస్ అవుతున్నాయి. 20% బడ్జెట్ స్కూళ్లు మూతపడ్డాయి. అదే సమయంలో కార్పొరేట్ స్కూల్స్ భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఫీజులు కట్టని వారికి ఆన్లైన్ క్లాసులు కట్ చేస్తున్నాయి. ఇంకోవైపు ప్రైవేట్ స్కూల్ టీచర్లకు ప్రభుత్వ సహాయం నిలిచిపోవడంతో వారి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అసలు విద్యా వ్యవస్థలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? స్కూళ్లల్లో పరిస్థితులు ఏంటి? ఎప్పటి వరకు తెరుచుకునే పరిస్థితి ఉందన్నది ఇవాల్టి స్పాట్లైట్లో చూద్దాం. సెకండ్ వేవ్ ఎఫెక్ట్తో మూతపడ్డ స్కూళ్లు ఇప్పుడిప్పుడే తెరుచుకునే పరిస్థితి వస్తోంది. కొన్ని రాష్ట్రాలు ఈ దిశగా నిర్ణయం తీసుకున్నాయి, మరికొన్ని రాష్ట్రాలు ఆలోచన చేస్తున్నాయి. మన రాష్ట్రంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పిల్లలు బడులకు దూరమై ఒక సమస్య వస్తే బడ్జెట్ స్కూళ్లు నడిచే పరిస్థితి లేక మూతబడిపోతున్నాయి. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుండటంతో చాలా రాష్ట్రాలు కరోనా ఆంక్షలను సడలిస్తూ వస్తున్నాయి. మన రాష్ట్రంలో లాక్డౌన్ ఎప్పుడూ ఎత్తేశారు. అన్ని కార్యకలాపాలు నడుస్తున్నా విద్యా సంస్థలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. థర్డ్ వేవ్ వస్తుందన్న అలర్ట్తో చాలా వరకు స్కూల్స్ ఓపెన్ చేయాలా వద్దా అన్న డౌట్స్ కొనసాగుతున్నాయి. పిల్లలపైన ఎఫెక్ట్ ఉంటుందన్న ప్రచారంతోనూ వెనకా ముందు ఆలోచన చేస్తున్నారు. థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుందని చెప్పడం, అది పిల్లలపైన ఎఫెక్ట్ చూపుతుందన్న విషయంపై ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని మరికొందరు చెబుతున్నారు. అందుకే పంజాబ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో 2 ఆగస్టు నుంచి స్కూళ్లు ప్రారంభించారు. పంజాబ్లో అయితే ఎల్కేజీ నుంచి హైస్కూల్ దాకా అన్ని ఓపెన్ చేశారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్ లో మాత్రం మొదటగా 9 నుంచి 12 తరగతి వరకు స్కూల్స్ తెరిచారు. ఇత్నో దినో బాద్ స్కూల్ ఆకే బహుత్ అచ్చా లగ్ రహా హమ్ లోగో కో, జో చీజ్ హమారి కాన్సెప్ట్ క్లియర్ నహీ హుయీ థీ అబ్ వో హమారి హో జాయేగి, ఔర్ స్కూల్ ఖుల్ రహా హై యే తో బహుత్ అచ్చీ బాత్ హై. లేకిన్ ఐసా భీ నహీ హై కి థోడా డర్ తో హమే అందర్ సే భీ హై కి హమే అప్ని సేఫ్టీ థోడా తో రఖనా పడేగా, క్యూంకి హమారె పేరెంట్స్ భీ థోడా అగ్రీ నహీ కర్ రహే థే స్కూల్ ఆనే కే లియే, తో హమనే బడీ ముష్కిల్ సే మత్లబ్ ఉన్హే అగ్రీ కియా స్కూల్ ఆనే కే లియే, తో థోడా తో డర్ పహలే సే జ్యాదా భీ హై. लेकिन अभी भी मुझे तो थोड़ा डर लग रहा है, क्योंकि स्कूल में हम लोग अपने डाउट्स क्लियर कर सकते हैं टीचर्स के सामने, और ऑनलाइन में कम्युनिकेशन स्किल्स बहुत ज़्यादा ख़राब है, उसमें हम लोग कुछ भी नहीं पूछ पाते. अब इसलिए हम लोग यही चाहते थे कि स्कूल खुले और हम लोग स्कूल आकर पढ़े. एल के जी से 5th क्लास तक जड़ा स्कूल स्टार्ट हो गया, और जो सू गाइडलाइंस भेजिया से ਉਸ ਦੇ ਮੁਤਾਬਿਕ ਅਸੀਂ ਸਕੂਲ ਸੈਨੇਟਾਈਜ਼ ਕਰਨ ਦਾ, ਬੱਚਿਆਂ ਦਾ ਸੋਸ਼ਲ ਡਿਸਟੈਂਸਿੰਗ ਰੱਖਣ ਦਾ, ਔਰ ਉਹਨਾਂ ਦਾ ਕੰਸਰਨ ਲੈਟਰ ਲੈ ਕੇ ਉਹਨਾਂ ਨੂੰ ਪੇਰੈਂਟਸ ਦੀ ਰਜ਼ਾਮੰਦੀ ਦੇ ਨਾਲ ਹੀ ਉਹਨਾਂ ਨੂੰ ਜਿਹੜਾ ਸਕੂਲ ਦੇ ਵਿੱਚ ਬਿਠਾਉਣ ਦਾ ਸੀਗਾ. ਬਾਕੀ ਬੱਚਿਆਂ ਨੂੰ ਵੀ ਹਦਾਇਤਾਂ ਦਿੱਤੀਆਂ ਗਈਆਂ ਸੀਗੀਆਂ, ਆਪਣਾ ਵਾਟਰ ਬੋਟਲ ਨਾਲ ਲੈ ਕੇ ਆਉਣਾ, ਟਿਫਿਨ ਆਪਣਾ ਹੀ ਲੈ ਕੇ ਆਉਣਾ, ਕਿਸੇ ਨਾਲ ਸ਼ੇਅਰ ਨਹੀਂ ਕਰਨਾ. ਅਟੂ ਏਪੀ ਲੋ ਈ ਨੇਲ 16 ਨੁੰਚੀ ਬਡਲੂ ਤੇਰਵਾਲਨੀ ਨਿਰਣਯਿੰਚਾਰੂ. ਗਤੇਡਾਦਿ ਚਾਲਾ ਰਾਸ਼ਟ੍ರਾਲ್ಲੋ ਸਕੂਲ್ਸ್ ಮೂಸೇಸಿ ಉಂಚಿನಾ ఏపీలో మాత్రం ఎక్కువ రోజులు కొనసాగించారు. మొదట్లో కరోనా కేసులు వచ్చినా ఆ తర్వాత నెమ్మదించి చాలా రోజులు బడులు సాగాయి. సెకండ్ వేవ్ పీక్ స్టేజ్ వచ్చేసరికి మూసేశారు. ఇప్పుడు మళ్లీ 16 నుంచి రీఓపెన్ చేయబోతున్నారు. అక్కడ ప్రభుత్వ స్కూళ్ల ఆధునీకరణతో అడ్మిషన్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. మరోవైపు బడులు తెరవడంపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. థర్డ్ వేవ్ పరిస్థితులు, ప్రజలకు టీచర్లకు వ్యాక్సినేషన్ విషయంపై ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి వరకు దేశంలో 9.54 మంది టీచర్లే వ్యాక్సిన్ తీసుకున్నారు. స్కూల్స్ తెరవడానికిన్న పరిస్థితులపై సిబిఎస్ఈ, యూజీసీ సహా ఇతర ఎడ్యుకేషనల్ బోర్డుల నుంచి కేంద్ర విద్యాశాఖ నివేదిక కోరింది. థర్డ్ వేవ్ ముప్పు ఉండడంతో ఇప్పుడే ఫిజికల్ క్లాసులు నిర్వహించబోమని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇటీవలే చెప్పుకొచ్చారు. ఢిల్లీలో వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు పిల్లలకు సంబంధించి ఎలాంటి రిస్క్ తీసుకోబోమని అన్నారు. మరోవైపు కరోనా కేసులు తక్కువన్న జిల్లాల్లో, పాజిటివిటీ రేట్ 5% కంటే తక్కువన్న ప్రాంతాల్లో స్కూళ్లు తెరిచేందుకు ప్రణాళికలు రూపొందించుకోవచ్చని ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా చెప్పుకొచ్చారు. అయితే స్థానిక పరిస్థితుల ఆధారంగా
వ్యాక్సినేషన్ దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. సెప్టెంబర్ నాటికి భారత్లో పిల్లల టీకా అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. అలా జరిగితే విద్యా వ్యవస్థ సాఫీగా సాగుతుందంటున్నారు. అటు టీచర్లు ఇటు స్టూడెంట్లకు వ్యాక్సినేషన్ పూర్తిగా జరిగితే ఆటంకాలు ఉండబోవంటున్నారు. మన రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నా స్కూల్స్ రీఓపెన్ పై ఎలాంటి కసరత్తు జరగడం లేదు. ఇప్పటికే బడ్జెట్ స్కూళ్లు చాలా నష్టాల్లో కూరుకుపోయాయి. అటు స్టూడెంట్స్ ఇళ్ల నుంచే ఆన్లైన్లో పాఠాలు వినాల్సి వస్తోంది. కరోనా ఎఫెక్ట్ విద్యారంగంపై వరుసగా 2 ఏడాది తీవ్రంగా పడింది. దీంతో చాలా ప్రైవేట్ స్కూళ్లు మూతపడుతున్నాయి. ఈ నెలలో థర్డ్ వేవ్ ఎఫెక్ట్ లేకపోతే ఆగస్టు చివరి నుంచి లేదా సెప్టెంబర్ నుంచి మన రాష్ట్రంలో స్కూల్స్ మొదలు పెట్టే అవకాశాలైతే ఉన్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలు బడులు తెరిచే విషయంలో నిర్ణయాలు తీసుకుంటుండటంతో మన దగ్గర కూడా ఆ దిశగా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. కరోనా ఎఫెక్ట్తో చిన్న మధ్యతరహా స్కూల్స్ చాలా నష్టాల్లో ఉన్నాయి. ఈ ఏడాది ప్రైవేట్ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. కొందరు ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్నారు. నష్టాలను తట్టుకునేందుకు 2-3 ప్రైవేట్ స్కూళ్లు కలిపి ఒకే ప్రాంగణంలో ఒకే పాఠశాలగా నిర్వహించే పరిస్థితి వచ్చింది. విలీనం ద్వారా అద్దె భారాన్ని తగ్గించుకోవడం, టీచర్లు సిబ్బంది జీతాల భారాన్ని తగ్గించుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు చాలా కాలంగా ప్రభుత్వం నుంచి కొన్ని రాయితీలను కోరుతున్నాయి. పాఠశాలలు ఆస్తి పన్నును ప్రస్తుతం కమర్షియల్ కేటగిరీలో చెల్లిస్తున్నాయి. దీనిని డొమెస్టిక్ పరిధిలోకి తీసుకురావాలని, కరోనా కాలానికి సంబంధించి ఈ పన్నును పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నాయి. విద్యుత్ బిల్లులను కేటగిరీ 2 నుంచి కేటగిరీ 7 కు మార్చాలని, కార్పొరేట్ స్కూళ్లను నియంత్రించాలని, ప్రైవేట్ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని లేఖలో కోరారు. కోవిడ్ మహమ్మారి సందర్భంగా చాలా పాఠశాలలు కూడా అతలాకుతలమైనాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజు కిరాయిలు కట్టలేని పరిస్థితి, అలాగే టీచర్లకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ప్రైవేట్ పాఠశాల మేనేజ్మెంట్స్ కు ఎంతో కొంత లోన్ ఇవ్వాలని కూడా, అది అతి తొందరగా ఇస్తే కొంత ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా మాఫీ చేయమని కూడా అడిగాం. కరోనా పరిస్థితులతో 1 నుంచి 8 తరగతి వరకు విద్యార్థులను టీసీ లేకపోయినా కొత్త స్కూళ్లలో చేర్చుకోవాలన్న ఆదేశాలను ఉపసంహరించుకోవాలని ప్రైవేట్ స్కూళ్లు కోరుతున్నాయి. గత 2 ఏళ్లుగా విద్యార్థులు లేక ఫీజులు వసూలు కాక చాలా పాఠశాలలు, యాజమాన్యాలు భారీగా అప్పుల పాలయ్యాయి. ఈ అప్పులను తీర్చడానికి, ప్రైవేట్ స్కూళ్లను రక్షించడానికి ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించాలంటున్నారు. పాఠశాల అర్హతను బట్టి కనీసం 10 లక్షల నుంచి కోటి వరకు రుణం ఇప్పించాలంటున్నారు. కార్పొరేట్ స్కూల్స్ లో అందరు కూడా మొత్తం ఫీజు కట్టి, ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా మొత్తం ఫీజెస్ కట్టేస్తున్నారు, కానీ బడ్జెట్ స్కూల్స్ కి ఫీజెస్ రాలేకపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని స్కూళ్ళు మాత్రం పాపం వాళ్లకు రన్ చేసే శక్తి లేక వాళ్ళు రన్ చేయలేకపోతున్నారు. బడ్జెట్ స్కూల్స్ కి ఏదో కొంత విధంగా సహాయం అందించి వాటిని రన్ చేసే విధంగా మీరు సహాయం చేయాలని గవర్నమెంట్ ని కోరుతున్నాను. స్కూల్ బిల్డింగ్ రెంట్లు, కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు, ప్రాపర్టీ ట్యాక్స్లు కట్టలేక తిప్పలు పడుతున్నారు. నిర్వహణ భారం భరించలేక దాదాపు 20% స్కూళ్లు శాశ్వతంగా మూతబడ్డాయి. 50% స్కూళ్లు బిల్డింగ్స్ ను ఖాళీ చేసి 2-3 రూములున్న ఇళ్లలోకి షిఫ్ట్ అయ్యాయి. ఇంకొన్ని విలీనమై ఖర్చులు షేర్ చేసుకుంటూ నడిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9,000 బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్లున్నాయి. దాదాపు 7,600 పైగా స్కూళ్లు అద్దె బిల్డింగ్స్ లోనే నడుస్తున్నాయి. వాటిలో ప్రస్తుతం 3,800 పైగా బడుల యాజమాన్యాలు బిల్డింగ్ ఖాళీ చేసి చిన్న చిన్న గదులున్న ఇండ్లకు షిఫ్ట్ అయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 4,000 బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్లు ఉండగా ఇందులో చాలా స్కూళ్లు అద్దె బిల్డింగ్స్ లోనే నడుస్తున్నాయి. కరోనా ఎఫెక్ట్తో క్లాసులు ఆన్లైన్ కు షిఫ్ట్ అయినప్పటి నుంచి ఈ స్కూళ్లను కష్టాలు వెంటాడుతున్నాయి. 2019-20 అకాడమిక్ ఇయర్ ఫీజులే ఇప్పటికీ వసూలు కాక కష్టాలు పడుతున్నాయి. కరోనా ఎఫెక్ట్ తో అంతటా ఆన్లైన్ క్లాసులే నడుస్తున్నాయి. ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు టీవీల ద్వారా పాఠాలు నేర్చుకోవాల్సి వస్తోంది. ఆన్లైన్ క్లాసులంటే ఇప్పుడు స్టూడెంట్స్, పేరెంట్స్ కు అలవాటైపోయింది. అయితే గంటల తరబడి క్లాసులతో ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. మరోవైపు ఫీజులు వసూలు కాక బడ్జెట్ స్కూళ్లు ఇబ్బంది పడుతుంటే, కార్పొరేట్ స్కూళ్లు మాత్రం ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆన్లైన్ క్లాసులతో స్టూడెంట్స్ కుస్తీ పడుతున్నారు. 1వ తరగతి నుంచి ఉన్నత విద్య దాకా అంతా ఆన్లైన్లోనే విద్యాభ్యాసం నడుస్తోంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో 58.67 లక్షల మంది విద్యార్థులు ఉంటే, అందులో ప్రభుత్వ స్కూళ్లల్లో 48.29% మంది, ప్రైవేటు పాఠశాలల్లో 51.71% మంది ఉన్నారు. 1.5 లక్షలకు పైగా ప్రైవేట్ స్కూల్ టీచర్లు ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ బడుల విద్యార్థులు టీవీల్లో పాఠాలు వింటున్నారు. కొన్ని చోట్ల ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నాయి. అటు ప్రైవేట్లో పూర్తిగా ఆన్లైన్లోనే క్లాసులు జరుగుతున్నాయి. గతేడాది ఫస్ట్ వేవ్తో విద్యా సంవత్సరం అంతా ఆన్లైన్కే పరిమితమైంది.
ఈ ఏడాది కూడా జూలై నుంచి క్లాసులు మొదలవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే చివరి నిమిషంలో వెనక్కి తగ్గి మళ్లీ ఆన్లైన్కే ఓకే చెప్పింది. ఆన్లైన్ క్లాసులు అంటే స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లతోనే పని. పేద మధ్యతరగతి కుటుంబాల వారిలో చాలా మంది స్మార్ట్ ఫోన్లు లేక చదువులకు దూరం అయ్యే పరిస్థితి ఉంటోంది. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరు వినడం, మరొకరు అబ్సెంట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు సెకండ్ వేవ్ ఎఫెక్ట్తో ఈ ఏడాది కూడా ఆన్లైన్లోనే క్లాసులు ఉంటాయని భావించిన చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలకు ఆర్థికంగా భారమైన ట్యాబ్లు ల్యాప్టాప్లు కొనిచ్చారు. అయితే వీటిని గంటల తరబడి చూడడం ద్వారా స్టూడెంట్స్ కు సమస్యలు తప్పడం లేదు. పైగా సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. బోర్డులు సరిగ్గా కనిపించగా, ఆన్లైన్లో చెప్పేది సరిగ్గా అర్థం కాక, సరిగ్గా వినిపించక, ఇలాంటి సమస్యలెన్నో వస్తున్నాయి. టీచర్లు చెబుతున్నా పిల్లలు సరిగ్గా ఫోకస్ పెట్టలేకపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా ప్రభావం వల్ల ఆన్లైన్ క్లాసులు పెడుతున్నారు, కానీ పేరెంట్స్కి పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది. పేరెంట్స్ ఏమో పిల్లలకి సెల్ ఫోన్లు ఏవి ఇప్పలేని పరిస్థితిలో ఇబ్బందులు పడుతున్నారు. మా పిల్లలకి ఇద్దరు ఉన్నారంటే ఇద్దరికి రెండు ఫోన్లు ఇప్పించాలంటే కూడా ఇప్పించలేని పరిస్థితిలో ఉన్నాం. అలాగే పిల్లలు ఫోన్లో విని కూడా వాళ్ళకు అర్థం అవుతలేదు. వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా ఇప్పుడు ఆన్లైన్లో కాబట్టి వాళ్ళు అడగలేకపోతున్నారు. ఏది వాళ్ళకి అర్థమవుతలేదు. కళ్ళు కూడా చాలా ప్రాబ్లం అవుతున్నాయి. ఆన్లైన్లో చదివినా విన్నా వినకపోయినా ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. అయితే బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ మాత్రం ఫీజులను పూర్తిగా వసూలు చేయలేకపోతున్నాయి. అక్కడ చదివేది పేద దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే ఎక్కువ ఉంటున్నారు. ఫీజులపై ఒత్తిడి పెంచితే చాలా మంది ప్రభుత్వ స్కూల్స్ కు షిఫ్ట్ అవుతున్నారు. టీసీల అవసరం లేకుండానే స్కూల్ మారే అవకాశం రాష్ట్రంలో ఉండడంతో సులువుగా ఇతర స్కూళ్లలో చేరిపోతున్నారు. అయితే కార్పొరేట్ స్కూల్స్ మాత్రం పేరెంట్స్ నుంచి ఫీజులను పెద్ద మొత్తంలోనే వసూలు చేస్తున్నాయి. ఆన్లైన్ క్లాసులకు తక్కువ ఫీజులు తీసుకోవాలని రూల్స్ ఉన్నా పట్టించుకోవడం లేదు. అడ్మిషన్స్ కోసం పోటీ ఉన్న స్కూళ్లు మాత్రం ఫీజుల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. టైంకు ఫీజులు కట్టకపోతే ఆన్లైన్ క్లాసులను కట్ చేస్తున్నాయి. అడ్మిషన్ పోతుందన్న భయంతో పేరెంట్స్ కూడా ఫీజులు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్న పరిస్థితి ఉంది. పిల్లలు చదివించాలన్నా ఎదురుగా ఉండి చదివిస్తేనే బాగుంటుంది. అనుమతి మాకు లేదు. మీరు టీచర్స్ కానీ సారర్స్ కానీ ఎవరన్నా ఉన్నా ఎదురుగా ఉండి చెప్తే కలిగితేనే పిల్లలకు అర్థమైంది. ఆన్లైన్ క్లాసులే ఉంటే ఖచ్చితంగా ఫీజులు తగ్గించాల్సిందే అని సుప్రీంకోర్టు 2 నెలల క్రితమే స్పష్టం చేసింది. ఆన్లైన్ క్లాసుల కారణంగా స్కూల్ నిర్వహణ ఖర్చులు తగ్గాయి కాబట్టి ఆ ప్రయోజనాన్ని తల్లిదండ్రులకు బదిలీ చేయాలని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. కోవిడ్ కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను స్కూలు యాజమాన్యాలు అర్థం చేసుకోవాలని, ఆ మేరకు వారికి ఉపశమనం కలిగించాలని ఆదేశించింది. విద్యార్థులకు అందించని వసతులకు కూడా ఫీజులు వసూలు చేయడం లాభార్జునే అవుతుందని, అది మానుకోవాలని హితవు పలికింది. ఇక గతేడాది లాక్డౌన్ కారణంగా చాలా కాలం స్కూళ్లు తెరవలేదు. దీని కారణంగా పెట్రోల్, డీజిల్, కరెంట్, మెయింటెనెన్స్ ఖర్చు, నీటి ఛార్జీలు, స్టేషనరీ ఛార్జీలు వంటివి మిగిలిపోయాయని, వీటిని కూడా దృష్టిలో ఉంచుకోవాలని సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఫీజులు కట్టలేదన్న కారణంతో విద్యార్థులను ఆన్లైన్ క్లాసులకు దూరం పెట్టడం కరెక్ట్ కాదని ఇటీవలే రాష్ట్ర హైకోర్టు కూడా ఓ కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఫీజు కట్టని విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిలిపివేస్తే వారు చదువుకునే హక్కును కాలరాసినట్లే అని, ఈ ఫీజుల విషయంలో సుప్రీం ఆదేశాలను పాటించాల్సిందే అని హైకోర్టు చెప్పింది. ట్యూషన్ ఫీజును నెల నెలా వసూలు చేసుకోవాలని రాష్ట్ర సర్కార్ ఆదేశాలిచ్చింది. కోకరిక్యులర్ యాక్టివిటీస్ లేకపోవడంతో వాటికి సంబంధించిన ఫీజులు వసూలు చేయొద్దని చెప్పారు. కొన్ని స్కూల్స్ అయితే షూస్, బుక్స్ అంటూ ఇప్పటికే వసూళ్లకు తెరలేపాయి. పరోక్షంగా పెద్ద మొత్తంలో వసూలు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్లలో పరిస్థితులపై సెంట్రల్ స్కేర్ ఫౌండేషన్ అనే సంస్థ ఇటీవలే దేశవ్యాప్తంగా ఓ సర్వే నిర్వహించింది. ఇందులో కీలక విషయాలు వెలుగుచూశాయి. ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లలో కనీసం 55% మందికి జీతాల్లో కోత పడిందని పేర్కొంది. ఓవైపు స్టూడెంట్స్ నుంచి ఎక్కువగా ఫీజులు వసూలు చేసే స్కూళ్లలో 37% మంది టీచర్లకు జీతాలు ఇవ్వడం నిలిపివేసినట్లు గుర్తించింది. తక్కువ ఫీజులు వసూలు చేసే స్కూళ్లలో 65% మంది టీచర్లకు శాలరీస్ రావడం లేదు. కరోనా నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్కూళ్లు ఏమాత్రం ఫీజులు తగ్గించలేదని 70% మంది పేరెంట్స్ సర్వేలో వాపోయారు. ఆన్లైన్ క్లాసుల వల్ల ల్యాప్టాప్లు, ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్లు సమకూర్చుకోవడంతో తమకు ఖర్చులు పెరిగాయని 25% మంది పేరెంట్స్ చెప్పారు. మొత్తంగా చూస్తే పిల్లల చదువుల మీద పెట్టే ఖర్చు పెరిగిందని 15% మంది తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. యూనిసెఫ్ కూడా ప్రైవేట్ స్కూళ్లపై కరోనా ప్రభావాన్ని అధ్యయనం చేసింది. అడ్మిషన్లు లేకపోవడంతో ఇప్పటికే చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్లు వేల సంఖ్యలో మూతపడ్డాయని యూనిసెఫ్ రిపోర్ట్ తెలిపింది.
ఇంకా చాలా స్కూళ్లు ఇదే బాటలో ఉన్నాయని వెల్లడించింది. ఆన్లైన్ క్లాసులతో విద్యార్థులకు సరిగ్గా పాఠాలు అర్థం కాని పరిస్థితి ఉందని, తిరిగి సాధారణ పరిస్థితి వచ్చే వరకు విద్యా ప్రమాణాలు చాలా వరకు తగ్గిపోతాయని యూనిసెఫ్ అంచనా వేసింది. కరోనాతో ప్రైవేట్ స్కూల్ టీచర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. గతేడాది నుంచి ఒక్కసారిగా ఉపాధి కోల్పోవడంతో అంతా తలోదారి చూసుకున్నారు. ఇప్పటికీ కొందరు ఆన్లైన్లో పాఠాలు చెప్తున్నా అరకుర జీతాలు మాత్రమే అందుకుంటున్నారు. రెగ్యులర్ క్లాసులు జరిగితే తప్ప వీరి పరిస్థితి బాగయ్యేలా కనిపించడం లేదు. మరోవైపు ప్రైవేట్ టీచర్లకు ప్రభుత్వ సాయం 3 నెలల ముచ్చటగానే మిగిలిపోయింది. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విద్యా సంస్థలు నడపడంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల మన రాష్ట్రంలో అధికారికంగా కరోనా లెక్కల ప్రకారం తీవ్రత తక్కువే ఉన్నా చాలా రాష్ట్రాల కంటే ఆలస్యంగా విద్యా సంస్థలు తెరిచి మళ్లీ అందరికంటే ముందుగానే క్లోజ్ చేసేశారు. చాలా చోట్ల గతేడాది ఫస్ట్ వేవ్ ముగియగానే నవంబర్ నుంచే రెగ్యులర్ క్లాసులు మొదలు పెట్టారు. మన దగ్గర మాత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు తెరిచారు. అది కూడా 9వ తరగతి వరకే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకు 6వ తరగతి నుంచి నడిపేందుకు అనుమతించారు. తిరిగి మార్చి 24 నుంచి సెకండ్ వేవ్ కారణంగా మూసేశారు. దీంతో ప్రైవేట్ స్కూల్ టీచర్లు ధర్నాలు చేసేదాకా పరిస్థితి వెళ్లింది. బారులో లేని కరోనా బడిలో ఉందా అంటూ తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నాలు కొనసాగాయి. విద్యా వ్యవస్థను కాపాడాలంటూ రోడ్డెక్కిన సందర్భాలున్నాయి. ఇప్పుడు కూడా బడులు ఎప్పుడు మొదలవుతాయన్న సందిగ్ధంలో ప్రైవేట్ స్కూల్ టీచర్లు ఉన్నారు. చాలా మంది తమ కుటుంబ పోషణ కోసం ఇప్పటికే టీ స్టాళ్లు నడిపారు, టిఫిన్ సెంటర్లు పెట్టారు. ఇంకొందరు భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశారు. కొంతైనా కుటుంబానికి ఆసరాగా ఉంటుందని రకరకాల పనులు చేశారు. అయితే కొత్త పనుల్లో ఎక్కడా వారి అవసరాలు తీరలేదు సరికదా, ఇంకిన్ని ఆర్థిక కష్టాల్లో పడ్డారు. కొందరైతే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇంటి కిరాయిలు కట్టలేక సొంతూళ్లకు వెళ్లిపోయిన ప్రైవేట్ టీచర్లు ఎందరో ఉన్నారు. ఇన్నాళ్లు గౌరవప్రదమైన వృత్తిలో ఉండి సడన్ గా వేరే చిన్న చిన్న పనులు చేసుకోలేక కుటుంబాలను పోషించుకోలేక ఎంతో మంది అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు 3rd వేవ్ రిస్క్ ఉన్న రాష్ట్రాలన్నీ విద్యా సంస్థలు ఓపెన్ చేసేందుకే మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు విద్యా సంస్థలను ప్రారంభించగా ఈ నెలలో మరిన్ని రాష్ట్రాల్లో స్కూల్స్ తెరుచుకోనున్నాయి. అటు కేంద్రం కూడా రాష్ట్రాలే నిర్ణయాలు తీసుకోవాలని సూచనలు చేసింది. మన దగ్గర మాత్రం పరిస్థితి ఏంటన్నది ఇప్పటికీ క్లారిటీ లేకుండా పోయింది. కరోనాతో స్కూళ్లు నడపక జీతాలు రాక ఇబ్బందులు పడ్డ ప్రైవేట్ స్కూల్ టీచర్లకు ప్రభుత్వం మొన్నటి ఏప్రిల్లో ఆర్థిక సాయం ప్రకటించింది. నెలకు 2000 రూపాయల ఆర్థిక సహాయం, 25 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా అందించింది. అయితే ఇది ప్రభుత్వ సైట్లో రిజిస్టర్ అయిన టీచర్లకే వర్తించింది. ఆ లిస్టులో లేని వారికి సహాయం అందలేదు. ప్రభుత్వం ఇచ్చిన సహాయం ఏప్రిల్ మే జూన్ వరకే పరిమితమైంది. అంటే ఈ సాయం 3 నాళ్ల ముచ్చటే అయింది. జూలై ఆగస్టులో ఈ సహాయం అందలేదు. దీంతో ప్రైవేట్ టీచర్ల పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చినట్లయింది. కనీసం ఈ సహాయం కొనసాగుతుందా లేదా అన్న విషయంపైన ప్రభుత్వ వర్గాల నుంచి క్లారిటీ లేకుండా పోయింది. ఆఫ్లైన్ క్లాసులు మొదలయ్యేదాకా ప్రభుత్వమే తమను ఆదుకోవాలని టీచర్లు కోరుతున్నారు. మరోవైపు యాజమాన్యాలు కూడా తమకు భారంగా ఉన్నారని అవసరంపై పని చేయించుకొని టీచర్లను గాలికి వదిలేశాయి. దీంతో రెక్కలు తగ్గిన పక్షుల్లా వీరి పరిస్థితి మారింది. కరోనా ఎఫెక్ట్తో జూలై 1 నుంచి 3వ తరగతి ఆపై క్లాసులకు ఆన్లైన్ డిజిటల్ పాఠాలకు సర్కార్ అనుమతినిచ్చింది. 27475 సర్కార్ స్కూళ్లలో 405 గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో చదివే స్టూడెంట్ల కోసం యాదగిరి టీశాట్ ఛానళ్ల ద్వారా క్లాసులు ప్రారంభించారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 18.43 లక్షల మంది చదువుతుంటే అందులో కేవలం 13 లక్షల దాకా స్టూడెంట్లు టీవీలు, సెల్ఫోన్లు, ల్యాప్టాప్ల ద్వారా పాఠాలు వింటున్నారు. మిగతా స్టూడెంట్లు పాఠాలు వినడం లేదు. అకాడమిక్ క్యాలెండర్ ప్రకటించకపోవడం కూడా సమస్యలు పెంచుతోంది. ఆఫ్లైన్ క్లాసులకు ఆన్లైన్ కు చాలా తేడా ఉంటుంది. ప్రస్తుతం కేసులు తగ్గడం, టీచర్లకు వ్యాక్సినేషన్ వేగంగా సాగుతుండడంతో చాలా రాష్ట్రాలు స్కూల్స్ ఓపెన్ కే మొగ్గు చూపుతున్నాయి. మరి మన దగ్గర పరిస్థితి ఏంటన్నది చూడాలి. ఇది ఇవాల్టి V6 స్పాట్లైట్.